తెలుగు ప్రజలందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. నా పేరు హుస్సేన్ ఖాన్, నేను జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని. అయితే ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం, ఏదైతే మన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయో ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో భాగంగా కడప నగరం సాయిపేట బగ్దాది మస్జిద్లో మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు కార్పొరేటర్ అభ్యర్థులందరికీ మసీదులో సన్మానం చేసి కేక్ కట్ చేయడం జరిగింది. అయితే నేను అమ్జద్ బాషా గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అయ్యా అమ్జద్ బాషా గారు, మీరు ఒక ముస్లిం కుటుంబంలో పుట్టారు. అయితే ఒక ముస్లింగా ఉండి మీకు మస్జిద్లో ఉండే సాంప్రదాయాలు మీకు తెలీదా, మీకు కొత్త, లేదా మీరు అజ్ఞానంలో చేశారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మస్జిద్ అనేది కేవలం నమాజ్ చేయడానికి మాత్రమే. అటువంటి మస్జిద్లో మీరు సన్మానాలు చేయడం, కేక్ కటింగ్లు చేయడం ఎంతవరకు సమరస్యం అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చెప్పదలుచుకుంది ఒకే ఒక విషయం, మీకు సన్మానాలు చేయడం అనుకుంటే సన్మానాలు చెయ్యండి, వాళ్ళని పొగడండి, కేక్ కటింగ్ చేయండి, కానీ అది మస్జిద్లో కాదు. అది చెయ్యాల్సింది బయట, ఏదో ఫంక్షన్ హాల్ తీసుకోనో లేదా ఇంకెక్కడో చేసుకోవాలి. మీరు మస్జిద్లో నమాజ్ మాత్రం చదవాలి. అటువంటిది మీరు నమాజ్ చేసే మస్జిద్లో సన్మానాలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇది ఇస్లాం సంప్రదాయం కాదు. నేను ఒక జనసైనికుడిగా జనసేన పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ఏ మతానికి ఏ కులానికి ఇబ్బంది అయినా మా పార్టీ ప్రశ్నిస్తుంది. అది హిందువులకైనా ముస్లింస్కైనా క్రైస్తవులకైనా ఇంతకుముందు జరిగిన దేవాలయ దాడిలో కూడాను ప్రశ్నించడం జరిగింది. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు డిప్యూటీ సీఎం అవ్వచ్చు, మీరు పిఎం అవ్వచ్చు, మీరు ఇంకేమైనా అవ్వచ్చు, అది మసీదు గేటు బయట వరకే. అంతేగాని మీరు మసీదులో ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మీరు ఒక సర్వసామాన్యమైన వ్యక్తి, అల్లా ముందు మీరు ఒక సర్వసామాన్యం. అటువంటి మీరు అల్లా గృహమైన మస్జిద్లో ఇటువంటి సన్మానాలు చేయడం ఎంతవరకు సమంజసం? నేను నా తెలుగు ప్రజలందరికీ చెప్తున్నాను, మస్జిద్లో సాంప్రదాయం ఎలాగుంటుందంటే ధనిక పేద మధ్యతరగతిని భేద ప్రభావాలు ఎటువంటివి లేకుండా అందరూ ఒక వరుసలో నిలబడి నమాజ్ చదువుతారు. ఈ విషయం అమ్జద్ బాషా గారికి తెలీదా? మస్జిద్లో వెళ్ళేసరికి రోడ్డు శుభ్రం చేసుకునే ఒక పారిశుద్ధ్య కార్మికుడైనా ఒక దేశపు ప్రధానైనా పక్క పక్కన నిల్చునే నమాజ్ చదవాలి. వాళ్ళకి విఐపీలు వివిఐపీలు మస్జిద్లో ఉండవు, సర్వసామాన్యంగా అందరూ ఒకే లైన్లో నిల్చుని చదవాలి. మనం చూసుకుంటే మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఇంతకుముందు ఉండేవారు, అతను కూడా మస్జిద్లో వెళ్ళినప్పుడు ఒక సామాన్య వ్యక్తిగా నమాజ్ చదివి ఒక సామాన్య వ్యక్తిగా బయటకు వచ్చారు, కానీ ఎటువంటి హంగు ఆర్భాటాలు ఉండేవి కాదు. కానీ మన డిప్యూటీ సీఎం మన అమ్జద్ బాషా గారు మాత్రం అతనికి పదవి ఉందనో, అతను అధికారం ఉందనో, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనో ఇటువంటి చర్యలు చేస్తున్నారు. అల్లాకి భయపడమని నేను తెలియజేస్తున్నాను. కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరెవరైతే సన్మానం చేశారో వాళ్ళు, అమ్జద్ బాషా గారు, అందరూ కలిసి ముస్లిం సమాజానికి క్షమాపణలు కోరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, మస్జిద్లో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పేదవాడైనా, రోడ్డు మీద ముష్టడుక్కునే ఒక ముష్టివాడైనా, ఒక బెగ్గరైనా మస్జిద్లో వెళ్తే ఆ కోటీశ్వరుడు పక్కన నిల్చోబెడతారు. కానీ అతనికి సపరేట్గా పెట్టడం, ఈ కోటీశ్వరుడు సపరేట్గా పెట్టడం ఇటువంటివి మస్జిద్లో ఉండవు. ఇవన్నీ తెలిసిన అమ్జద్ బాషా గారు ఏ విధంగా ఈ పని చేశారో మాకైతే తెలియట్లేదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఖచ్చితంగా మీరందరూ కలిసి క్షమాపణలు ముస్లిం సమాజాన్ని కోరుకోవాలి. ముస్లిం ప్రజల మనోభావాలు దెబ్బతీశారు మీరు, ఇది రాజకీయం చేయాలని కాదు. ఒక ముస్లింగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలుసు కదా మస్జిద్లో ఇటువంటి చర్యలు ఎలా చేస్తారు? ఎప్పుడైనా మన చరిత్రలో చూసామా మసీదులో సన్మానాలు చేయడం, మసీదులో కేక్ కటింగ్లు చేయడం? ఇది తప్పు, ఇది ఇస్లాంకి వ్యతిరేకం, దీన్ని నేను ఖండిస్తున్నాను. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు అయినా, అది మస్జిద్లో అయినా గుళ్ళో అయినా చర్చిలో అయినా చేయకూడదు. రాజకీయాలు ప్రార్థనా స్థలాల్లో ఎలవ్ చేయకూడదని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుకుంటున్నాను. అమ్జద్ బాషా గారు క్షమాపణలు చెప్పి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.